ఏ భాషను వింటూ విద్యార్థి నవ్వుతాడో, ఏ భాష అయితే ఇంటి భాష అవుతుందో అదే భాషలో చెప్పినప్పుడే విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. మాతృభాషలో విద్యాబోధన విద్యార్థుల మానసిక వికాసానికి దోహదం చేస్తోంది. ఆ దిశగా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. 74 పాఠశాలలో ప్రయోగాత్మకంగా కోయ భాషలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రెడీ అయింది. విద్యార్థులకు తెలిసిన భాషలో విద్యాబోధన జరిగితే చక్కని ఫలితాలు వస్తాయని భావించిన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాథమిక విద్యాబోధన గిరిజన భాషలో అందించాలని నిర్ణయం తీసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4 విలీన మండలాల్లో ప్రయోగాత్మకంగా కోయ భాషలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు చర్యలు చేపట్టింది. చింతూరు, కోనవరం, ఎటపాక, విజయపురం మండలాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఉన్న అనేక మంది చిన్నారులు తెలుగులో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ శాతం కోయ భాషలోనే మాట్లాడతారు. చిన్నారులకు ఈ భాష సులభంగా అర్థమవుతుంది. దీంతో ప్రయోగాత్మకంగా గిరిజన భాషలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏజెన్సీలో 100% గిరిజన విద్యార్థులు ఉన్న పాఠశాలలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో పనిచేసే అధ్యాపకులకు గిరిజన భాషలో విద్యాబోధన చేసే విధంగా ట్రైబల్ రీసెర్చ్ అండ్ కల్చర్ ప్రొటెక్ట్ ప్రోగ్రాం పేరిట శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. 74 మంది ఉపాధ్యాయులకు కోయ భాష బోధనా విధానంలో శిక్షణ ఇచ్చింది. తెలుగులో బోధించాల్సిన అంశాలను కోయ భాషలో విద్యార్థులకు ఎలా వివరించాలో తెలుసుకున్న ఉపాధ్యాయులు ప్రాథమికంగా తెలుగు అక్షరాలతో మిళితమైన కోయ భాషను తయారు చేశారు. కోయ భాష శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు డిక్షనరీలు కూడా అందజేసి కోయ భాషలో పదాలకు తెలుగులో అర్థాలను కూడా తెలిసే విధంగా తర్ఫీదునిచ్చారు. ప్రస్తుతానికి కూనవరం మండలంలో 4, విజయపురం మండలంలో 32, చింతూరు మండలంలో 38 పాఠశాలలను గుర్తించి విద్యార్థులకు కోయ భాషలో విద్యాబోధన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని పాఠశాలలకు ఈ బోధన విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.